కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన విచారణ జరుపుతున్నామని, ఈ కేసులో రేపు తమ ముందు విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఈడీ ఆదేశించింది. అదే సమయంలో ఈ నెల 8న తమ ముందు విచారణకు హాజరు కావాలని సోనియా గాంధీని ఆ సంస్థ కోరింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచింది. ప్రస్తుతం ఈ పత్రికను పార్టీ మూసేసింది. అయితే ఈ సంస్థకు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఇతర ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులున్నాయి. వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో వేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తమ జీవితకాలంలోనే తొలిసారి సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఇదే వ్యవహారంలో వారిద్దరికీ ఈడీ సమన్లు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన విచారణ జరుపుతున్నామని, ఈ కేసులో రేపు తమ ముందు విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఈడీ ఆదేశించింది. అదే సమయంలో ఈ నెల 8న తమ ముందు విచారణకు హాజరు కావాలని సోనియా గాంధీని ఆ సంస్థ కోరింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచింది. ప్రస్తుతం ఈ పత్రికను పార్టీ మూసేసింది. అయితే ఈ సంస్థకు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో వేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తమ జీవితకాలంలోనే తొలిసారి సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఇదే వ్యవహారంలో వారిద్దరికీ ఈడీ సమన్లు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయమై మరింత సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. చెప్పండి రామకృష్ణ. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అలాగే సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో 8వ తేదీన విచారణకు రావాలని చెప్పేసి నోటీస్ ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆ ఈడీ మోడీ పెంపుడు సంస్థగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరి అయితే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మరి కాగా ఈ విచారణకు సోనియా గాంధీ హాజరై అన్ని వివరాలు అందిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మరి ఈడీ వ్యవహార శైలి అలాగే కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అనుకూలంగా ఉందని చెప్పేసి తీవ్రంగా మండిపడ్డారు. మరి విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతల మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సాల్ను కూడా ఈడీ ప్రశ్నించింది. మరి కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90 కోట్ల 25 లక్షల వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని చెప్పి అప్పటి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా 7 మందిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి కేసు దాఖలు చేయడం జరిగింది. కేవలం 50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు ప్రయత్నించారని చెప్పేసి పిటిషన్ లో ఆరోపించారు. మరి గాంధీ కుటుంబం తొలిసారిగా ఈ విషయంలోనే కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా పార్టీల కోర్టులో తొలిసారిగా కోర్టు మెట్టెక్కారు. మరి ఈ కేసు విచారణ విషయంలో బీజేపీ కుట్ర పన్నుతుందని చెప్పేసి కాంగ్రెస్ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తుంది. రామకృష్ణ, అంటే ఇది ఈ విషయమై కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే మొదటిసారి గాంధీ కుటుంబం నుంచి వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కడం పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఆల్రెడీ 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ
అధ్యక్ష హోదాలో ఆమె కోర్టుల మీద ఎక్కడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఒక నిందితులుగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది రాహుల్ గాంధీ సోనియా గాంధీకి. వీటితో పాటు మరో ఐదుగురు కూడా ఈ ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఇది కేవలం బీజేపీ కుట్ర పూరితమైన విధానాల్లో భాగంగానే తమపై ఇలా ఆరోపణలు చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాకపోతే బీజేపీ అధికారంలో లేని సమయంలో కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు కోర్టును మెట్టి ఎక్కడం కూడా జరిగింది. మరి ఏదేమైనా సరే దీనికి రాజకీయ రంగు పూసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. అనంతపురం జిల్లా ఎస్పీ కాగిరి